పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శిరోముండనం సంఘటన కలకలం రేపుతుంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఏరసాని విజయబాబు తన స్నేహితుడు తాడేపల్లిగూడెంకు చెందిన అల్లక అభిలాష్కు ఇచ్చిన 28,000 రూపాయలు అప్పు తీర్చకపోవడంతో ఎలాగైనా అప్పు వసూలు చేయాలని భావించిన విజయబాబు అభిలాష్ను కారులో తీసుకెళ్లి అప్పు తీర్చాలంటూ దౌర్జన్యం చేసి శిరోముండనం చేయించాడు. తన ఇద్దరు స్నేహితులను తీసుకుని కారులో శనివారం రాత్రి తాడేపల్లిగూడెం వెళ్లి వెంటనే తన అప్పు తీర్చాలని విజయబాబుపై ఒత్తిడి తెచ్చాడు. అయితే బాకీ ఇచ్చేస్తానని, కానీ ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని అభిలాష్ సమాధానం చెప్పడంతో విజయబాబు, అతని స్నేహితులు పథకం ప్రకారం బలవంతంగా అభిలాష్ను తాడేపల్లిగూడెంలోని అతని ఇంటి వద్ద నుండి కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసి జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. జంగారెడ్డిగూడెం పైడిపాక కాలనీలోని ఒక ఇంటిలో అభిలాష్ను నిర్బంధించి చేసిన అప్పు తీర్చాలని అభిలాష్పై దౌర్జన్యం చేసి ఆదివారం ఉదయం ఒక వ్యక్తిని తీసుకువచ్చి అభిలాష్కు గుండు కొట్టించారు. అనంతరం ఆదివారం సాయంత్రం జంగారెడ్డిగూడెం బస్టాండ్ సమీపంలో వదిలి విజయబాబు, అతని స్నేహితులు పరారయ్యారు. బాధితుడు అభిలాష్ పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన విషయం తెలిపి విజయబాబు అతని స్నేహితులపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న లక్కవరం పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు విజయబాబు తో పాటు ఈ సంఘటనలో పాల్గొన్న ముగ్గురు స్నేహితులు మొత్తం 4 మందిని అరెస్టు చేశారు.